శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు ఇంట్లో గడియారం విషయంలో ఎలాంటి నియమాలు పాటిస్తే ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఇంట్లో ఉపయోగించే గడియారం విషయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఎవరైనా సరే ఇంట్లో గడియారాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ గడియారం మీద ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి గడియారం మీద దుమ్ము ధూళి ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఆగిన గడియారాలు ఎప్పుడు ఇంట్లో ఉండకూడదు ఆగిన గడియారాలు ఇంట్లో ఉంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది చాలామంది గడియారం ఫాస్ట్గా కానీ స్లోగా కానీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో గడియారంలో ఫాస్ట్గా కానీ స్లోగా కానీ మనం టైం సెట్ చేసుకోకూడదు టైం ఫాస్ట్గా సెట్ చేసుకుంటే మన జీవితంలో అన్ని ఫాస్ట్గా ఉంటాయి టైం స్లోగా సెట్ చేసుకుంటే జీవితంలో అన్నీ స్లోగా ఉంటాయి కాబట్టి గడియారంలో ముళ్ళు ఖచ్చితమైన సమయాన్ని చూపించే విధంగా ఉండాలి ఫాస్ట్ కానీ స్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో గడియారం తిరగకూడదు ఈ నియమం కూడా ఖచ్చితంగా పాటించాలి అలాగే గడియారాన్ని ఎవరికి గిఫ్ట్గా ఇవ్వకూడదు చాలామంది తెలియక ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గడియారాన్ని ఎదుటి వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం చాలా తప్పు అలా ఇస్తే మన కాలాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది మనకి మంచి కాలము ఉంటుంది చెడు కాలము ఉంటుంది గడియారం ఎదుటి వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తే మన చెడు కాలాన్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చినట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గడియారాన్ని మాత్రం గిఫ్ట్గా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అలాగే ఇంట్లో గడియారాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ గడియారం అనేది మృదు మధురమైనటువంటి సౌండ్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అలాగే కొంతమంది ఇళ్లలో పెండులం గడియారం ఉంటుంది పెండులం గడియారం కనుక ఇంట్లో ఉంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే గడియారాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు గడియారం ఆకారాన్ని బట్టి కూడా మనకు అదృష్టం ఉంటుంది ఏ గడియారం అయినా సరే రౌండ్ షేప్లో ఉంటే చాలా మంచిది గుండ్రంగా గడియారం ఉంటే చాలా మంచిది అలాగే చతుర్భుజ గడియారం నాలుగు భుజాలు ఉన్నటువంటి గడియారం కానీ షడ్భుజ గడియారం ఆరు భుజాలున్న గడియారం కానీ అష్టభుజ గడియారం అంటే ఎనిమిది భుజాలు ఉన్నటువంటి గడియారం కానీ ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది ఇలా ప్రత్యేకమైనటువంటి గడియారాలు ఇంట్లో ఉంచుకుంటే కూడా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది ప్రధానంగా మాత్రం రౌండ్ గడియారం ఏర్పాటు చేసుకోండి గుండ్రంగా ఉండే గడియారం ఉంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది అయితే గడియారాలు అనేవి చాలామంది తెలియక తలుపులకి ఎదురుగా తగిలిస్తూ ఉంటారు సరిగ్గా తలుపుకి ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో గడియారం తగిలించకూడదు కొంచెం పక్కగా తగిలించుకోవాలి అప్పుడే అదృష్టం కలిసి వస్తుంది అలాగే బాత్రూమ్ డోర్కి పై భాగంలో కొంతమంది గడియారాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అలా బాత్రూమ్ డోర్కి పై భాగంలో గడియారం ఏర్పాటు చేసినా కూడా మనకు వచ్చేటటువంటి అదృష్టం అనేది తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆగిపోయిన గడియారం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు దుమ్ము ధూళి ఉన్న గడియారం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు గడియారానికి సంబంధించిన ఈ నియమాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి ధర్మం మర్మం